ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల పెను సంచలనానికి తీసిన అంశం ఏదైనా ఉంది అంటే ఎంపీ నందిగం సురేష్ గారి మీద చేసిన విమర్శలు దానికి సంబంధించి హోంమంత్రిగా ఉన్న సుచరిత గారు ఇమీడియట్గా తీసుకున్న నిర్ణయం అంటే ఆమె ఎంత అద్భుతంగా మాట్లాడారు ఎంత చాకచక్యంగా నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీదకు సంబంధించి ఇప్పటికే చాలా ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యం అయితే ఇక్కడ ఈ రెండు వర్గాల మధ్య వెలగపూడిలో ఎస్సీ కాలనీలో రెండు వర్గాల మధ్య జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో ఒక వర్గానికి చెందిన మహిళ మృతి చెందడం జరిగింది ఆమె కుటుంబ సభ్యులు బంధువులు దీని వెనక ఎంపీ ఉన్నారు అని చెప్పి ఆ విమర్శలు చేయడం వ్యాఖ్యలు చేయడం అది సంచలనానికి తెరదీసిన అంశం అయితే ఇమీడియట్గా సంచలన గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలోనే ఒక సామాజిక వర్గం మాల సామాజిక వర్గానికి చెందిన వర్గీయులందరూ వెలగపూడి చేరుకోవడం అక్కడ ఆందోళన చేయడం ఎంపీ సురేష్ గారి మీద కేసు నమోదు చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం ఈ నేపథ్యంలో ఇమీడియట్గా హోంమంత్రి మేకతోడు సుచ సుచరిత గారు అక్కడికి వెళ్ళి తనదైన శైలిలో ఆమె వ్యవహరించారు అనేది ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది తీవ్రంగా ఆవేదన కలిగించింది అని ఆమె చెబుతూ అయితే ఇదే నేపథ్యంలో నిరుపేదలకు ప్రత్యేకించి ఎస్సీలకు నిరుపేదలకు అందులోనూ ప్రత్యేకించి ఎస్సీలకు రాజధానిలో ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు అలాగే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదు అలాగే రాజధాని విషయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు న్యాయం జరగడానికి వీల్లేదు అంటూ ఇలాంటి వాదనలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుడికి మనం విడిపోవడం కావాలి అనే విషయాన్ని అక్కడ చాలా చాకచక్యంగా వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు సుచరిత గారు అనేది అంటే అదే నేపథ్యంలో మనమంతా కలిసి ఉంటేనే మేలు జరుగుతుంది కలిపి ఉంచే నాయకత్వం ఒక పక్కన ఉంది విడగొట్టాలని చూస్తున్న నాయకుడు మరో పక్కన ఉన్నారు మనలో మనం కొట్టుకుని కొట్టుకుంటే వాళ్ళు చూడాలని అనుకుంటున్నారు దయచేసి అవకాశం వాళ్ళకి ఇవ్వకండి ఇక్కడ ఏ సామాజిక వర్గం అంటే మాల సామాజిక వర్గం అయినా మాద మాది సామాజిక వర్గం అయినా అందరం ఒక్కటే అందరం కలిసి ఉంటేనే పదిహేను నుంచి పదహారు శాతం వింటాం విడిపోతే ఎవరికి విలువ ఉండదు అని చెప్పి ఆమె చాలా సున్నితంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేయడం అంటే చెదురు మదురు సంఘటనలు ప్రేరేపించేలాగా కోరుకుంటున్న వాళ్ళకి దయచేసి అవకాశం ఇవ్వద్దు అంటూ ఆమె విజ్ఞప్తి చేయడం అటువంటి సంఘటనలు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది అలాగే ఎస్సీల విషయంలో అన్యాయం జరిగితే ఒకవేళ అంటే చివరికి పోలీసులను కూడా నేరం జరిగితే పోలీసులను కూడా వదిలిపెట్టకుండా అరెస్టులు చేయించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం మన వెనక ఉంది అంటూ ఆమె చాలా సున్నితమైన కోణంలో వాళ్ళందరికీ సర్ది చెప్పే అంశం ఏదైతే ఉందో దాన్ని పదే పదే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు అదే అంశం జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళిందంట సుచరిత గారు ఎంత అద్భుతంగా అక్కడ పరిష్కరి సమస్యని పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకున్నారు అందుకే ఆమెను యావత్ ప్రజలతో పాటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా అభినందించడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెను ప్రశంసించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి